సాహసం చెయ్యాలనుకున్నాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాడు. పారాచూట్ను వేసుకొని హెలికాప్టర్లోకి ఎక్కాడు. కాసేపట్లో ఆకాశం నుంచి కిందకు దూకాలి. ఊపిరి బిగబట్టి కిందకు దూకేశాడు. ఆకాశంలో విహరించాల్సిన వాడు గాల్లో వేలాడుతూ కనిపించాడు. ఇంతకీ అసలేమైంది? పారాచూట్ హెలికాప్టర్కు చిక్కుకోవడంతో ఓ వ్యక్తి ప్రమాదకరంగా కొంతసేపు గాల్లో వేలాడాడు. గమనించిన ఒకరు దీనిని తన మొబైల్లో చిత్రీకరించి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. రష్యన్ ప్రాంతమైన జబాయి కల్స్కీ క్రైలోని కాష్టక్ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఒక పారాగైడర్ హెలికాప్టర్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు ధరించిన పారాచూట్ హెలికాప్టర్ వెనుక ఉన్న రోటర్కు చిక్కుకుంది. దీంతో అతడు గాల్లో వేలాడసాగాడు. కాగా మ్యాగ్జిమ్ స్టేఫానోవిచ్ అనే వ్యక్తి దీన్ని చూశాడు. తొలుత సైనిక విన్యాసంగా ఆయన భావించాడు. తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. దాన్ని గమనించగా ఆ వ్యక్తి ప్రమాదకరంగా గాల్లో వేలాడుతున్నట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతన్ని రక్షించేందుకు మిలిటరీ సహాయం కోరాలని చెప్పాడు. మరోవైపు ఆ హెలికాప్టర్ మెల్లగా ఆ పారాచూట్ను కిందకు దించింది. దీంతో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.